తల్లిదండ్రుల పాపపుణ్యాలు పిల్లలకు వస్తాయా? మనం ఒక్కోసారి వింటూ ఉంటాం, ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఈ జన్మలో ఈ రోగంతో బాధపడుతున్నాను, ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఈ జన్మలో ఇలాంటి భర్త దొరికాడు లేదా భార్య దొరికింది, తెలిసి నేను ఏ పాపమూ చేయలేదు, అయినా నాకెందుకు ఈ శిక్ష వేశాడో ఆ దేవుడు అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. మరి చెయ్యని పాపాలకు వాళ్ళు శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నారు? అంటే కారణం, మూడు తరముల నుండి వారికి అనువంశికంగా వస్తున్న పాపపుణ్యాలు అని చెప్పుకోవచ్చు. తాను గత జన్మలో చేసిన పాపపుణ్యాలు మాత్రమే కాదు, ఈ జన్మలో తన తల్లిదండ్రులు తాత ముత్తాతలు చేసిన పాపపుణ్యాలు కూడా జీవికి అనువంశికంగా వస్తాయి అని చెప్తోంది ధర్మశాస్త్రం. కనిపించే ఆస్తిపాస్తులు, ధనధాన్యాలు, వస్తువాహనాలు ఎలాగో, కనపడనివి పాపపుణ్యాలు కూడా అలాగే. కనిపించే ఆస్తిపాస్తులు తరతరాల నుండి ఎలా సంక్రమిస్తున్నాయో కనపడని పాపపుణ్యాలు కూడా అలాగే సంక్రమిస్తాయి అని చెప్తోంది ధర్మశాస్త్రం. వారి ఆస్తి మాకు వద్దు, వారి పాపపుణ్యాలు మాకు వద్దు అన్నంత మాత్రాన ఇవి పోవు. ఎందుకంటే ఈ శరీరమే తల్లిదండ్రుల తాత ముత్తాతల ప్రసాదమైనప్పుడు ఈ శరీరానికి అంటిన ఆ పాపాలు అంత సులభంగా పోవు. అలా పోవాలంటే ప్రస్తుత జన్మలో నిత్యం భగవన్నామస్మరణ చేయాలి, ఉన్నంతలో ఇతరులకు సహాయ సహకారాలు చేయాలి, పుణ్యనదులలో స్నానాదులు చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందాలి, ప్రస్తుత తరం పాపాలు భవిష్యత్ తరాలకు సోకకుండా చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.